మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఒక్కొక్క రైతు వచ్చేసి 1200 బస్తాలు ఉండి కిందంగా ఏమన్నా వానబోన పడితే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అసలు మొదలు పెడతారా ఆగుతారా? మరి మిల్లర్ల లోపం, సివిల్ సప్లైల లోపం, బిఎస్ఎస్లదా, మన ఆఫీసర్లదా, అది మాకేం అంత పట్టట్లేదు. యాదాద్రి జిల్లాలో ఖరీఫ్ పంట సాగు చేసినటువంటి రైతులకు కష్టాలు మిగిలాయి. ఎందుకంటే కష్టించి పండించినటువంటి పంటను ఇలా చూస్తున్నాం మనము. ఎన్ని కుప్పలో పల్లిగొండ మండల్ సెంటర్లో ఉన్నాం. ఏదులగూడెం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా అధికారులు ఎందుకు కొనట్లేదు అనేది ఒక్కసారి ప్రశ్నించినట్లయితే గత 20 రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ కూడా మొత్తం నిల్వ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో గత 20 రోజుల నుండి వీళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే పడుకుంటూ ఈ వడ్లను కాపాడుకున్నటువంటి పరిస్థితి. నిజంగా పంట వేసినప్పటి నుంచి కష్టపడినటువంటి రైతుకు ఎందుకు ఈ కష్టాలు? మరి అధికారులు ఎందుకు ఈ నిర్లక్ష్యము? ఈసారి సెంటర్లో పెంచుతున్నాం గొప్పగా చెప్పుకున్నటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరి ఏం చేస్తున్నారు? సివిల్ సప్లైస్ ఏం చేస్తుంది? అసలు ఈ యాదాద్రి జిల్లాలో నూతన కలెక్టర్ విపరీతమైనటువంటి పర్యటన చేస్తున్నాడు. ఎందుకంటే ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాడు. మరి నిజంగా మరి సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు కొనట్లేదు? 20 రోజుల నుంచి ఈ సమస్య ఎందుకు? ఫైనల్ గా ఏఈఓ దీనికి ఆమోదం ఇచ్చాలి. ఏమని ఆమోదించాలి? తేమ శాతం ఉండాలి 17% ఉండాలన్నట, తాల్ శాతం 1% ఉండాలి. అది ఉంటేనే వాళ్ళు ఫైనల్ గా అప్రోచ్ చేసి వీళ్లకు నెంబర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ పరిస్థితుల్లో రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మరి కష్టించి పండించినటువంటి రైతులు ఎంత బాధపడుతున్నారు ఒకసారి చూడండి. ఉదయం నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి పడిగాపులు కాస్తూ 20 రోజులుగా ఇదే పరిస్థితి నడుస్తుంది ఇక్కడ. మరి గొప్పలు చెప్పుకున్నారు ఈసారి ఖచ్చితంగా మేము ఇన్ని క్వింటల్ కొంటాం, అన్ని క్వింటల్ కొంటాం, 2000 క్వింటల్ కొంటాం అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి అధికారులు ఎటువైరు? 360 సెంటర్లు ఓపెన్ చేసిన అధికారులు ఇప్పటివరకు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేశారు? తక్కువ 150 సెంటర్లు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఐకేపీ సెంటర్లు కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు. ఐకేపీ సెంటర్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నెంబర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు బాధపడినటువంటి పరిస్థితి. పిఎస్సిఏ సెంటర్లో అధికారులు వచ్చి నెంబర్లు ఇవ్వాలి, అది లేనటువంటి పరిస్థితి. తేమ శాతం చూసేటువంటి అధికారులు వాళ్ళు కూడా పిలవంగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొనుగోలు 20 రోజుల తర్వాత ఈ రోజు స్టార్ట్ చేద్దామన్నట, అది కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఎక్కడ లోపిస్తుంది? మరి మిల్లర్లకు, సివిల్ సప్లై వాళ్ళకు లోపమా, లేదంటే సివిల్ సప్లై అధికారుల లోపమా? మరి ఎవరి లోపం ఇది? వ్యవసాయ అధికారుల లోపమా? మరి దీనికి ఎవరు బాధ్యులు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక్కసారి మీరు ఆత్మవిశ్వాసం చేసుకోండి. ఏం జరుగుతుంది? నిజంగా కష్టించి పండించాల్సినటువంటి పంటను రైతులు అమ్ముకుందామంటే ఇప్పటికే చాలా మంది రైతులు దళారులకు అమ్మినటువంటి పరిస్థితి. కేవలం 2000 రూపాయల క్వింటల్ లెక్క బయట అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదో 2300 వస్తుందని చెప్పి వీళ్ళు ఆశపడి ఖచ్చితంగా అంటే 2300 వస్తుంది, మాకు ఒక 10 రూపాయలు మిగిలితాయని చెప్పి వాళ్ళు ఆశపడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఒక అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు. చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారో. మహిళా రైతులు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, బాధపడిన పరిస్థితి. ఒక్కసారి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ సెంటర్ లో ఏం జరుగుతుంది? మరి ఎందుకు ఉండలేరు అన్న? ఇప్పటి వరకు ఏమనంటే ఇక మొదలు కాలేదని చెప్తున్నారు. మాకు తెచ్చి ఒక 20 రోజులు అయింది సుమారుగా, ఓ రోజు అటు ఇటు. ఈ రోజు మాత్రం కాంటలు స్టార్ట్ అయినాయి. ఒక లారీ ఇప్పుడు పోయింది. మరి దాన్ని ఇంకా మళ్ళీ ఓకే ఆమోదిస్తారా ఆమోదించడానికి తెలియదు. ఇక కొద్దిగా రోజు నుంచి రేపటి నుంచి అయినా కనీసం ఒక 3-4 లారీలు వస్తే, ఇన్ని రాసులు కాబట్టి 150 సీరియల్ దానికి వచ్చింది ఆల్రెడీ. పట్టి అన్ని పోసిన రైతులే, అంత మాక్సిమం అందరు పట్టిన రైతులే. వడ్లు పట్టి అన్ని రెడీగా ఉన్న కుప్పలు. ఇప్పుడు ఒక్కొక్క రైతు వచ్చేసి 1000-1200 బస్తాలు ఉండి కిందంగా ఏమన్నా వానబోన పడితే చాలా ఇబ్బంది అవుతుంది. కిందంగా నీళ్లు పోయినాయి అనుకో, రాష్ట్ర 60 అంటే మినిమం 3-4 వేల ఖర్చు వస్తుంది. కొద్దిగా ఏంటంటే సివిల్ సప్లై వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ, మిల్లర్లు కానీ అందరు సహకరించి జర కొద్దిగా తొందరగా అయ్యేటట్టు చూస్తే మా రైతులను ఆదుకున్నట్టు అవుతుంది. కొద్దిగా గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా కొద్దిగా చూసి జర మాకు లారీలు కానీ ఇవన్నీ కానీ పెద్ద మార్కెట్లను బట్టి లారీలు పంపించడం కానీ, ఆఫీసర్లను పంపించడం కానీ, బిల్లులు అలర్ట్ చేయడం కానీ, మార్కెట్ని బట్టి పెద్ద వ్యత్యాసం ఉన్న మార్కెట్ కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు మాది పెద్ద మార్కెట్ అన్న, ఒలిగొండ మండలంలో వేదలో కూడా కొద్దిగా పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ కు కొద్దిగా 4 లారీ, ఇప్పుడు రోజుకు 2 వచ్చే బదులు 4 లారీలు, జర్రకు వచ్చే 2 మిల్లులు, ఒక మిల్లు, ఒక్క మిల్లు ఎక్స్ట్రా పెడితే జర మేము అందరం అవుతాం. ఇప్పుడు వచ్చే ఈ నెల 20 తారీఖు మేము ఇత్తనాలు పోసే టైం వస్తుంది, కార్తీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పటిదాకా ఈ కల్లావులనే ఉంటే మేము ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ కు నారు వేయడం కానీ, దున్నుకోవటం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా దయచేసి సివిల్ సప్లై ఆఫీసర్లు కానీ మా అందు దయతలిచి, రైతులందు దయతలిచి ఖచ్చితంగా జర తొందరగా కొనుగోలు చేసే మార్గం చూపాలని కోరుకుంటున్నాను. 20 రోజులు దాటే సార్, మరి ఇప్పటికి తూర్పాల పట్టినం, జేసీబీ పెట్టి, ఫ్యాన్ పెట్టి, ట్రాక్టర్ ఇప్పటి వరకు కుప్పలు కుప్పలాగానే మిగిలిపోయినాయి. ఇంతకుముందు క్వశ్చన్ అట్లా మిగిలిపోయినాయి. మిల్లర్లు అంటే గోదాములు అన్నారటేదో, మిల్లర్ తోటి మిల్లర్ వాళ్ళు గోదాములు అంటుండ్రు. వాళ్ళు వచ్చింది లేదు ఏమి లేదు. నిన్న ఒక లారీ కాంట అయితే ఈ రోజు ఎత్తుకోపోయారు. అది ఇవాళ కాంట ఇప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు. మళ్ళీ అసలు మొదలు పెడతారా ఆగుతారా? మరి ఇప్పుడు ఈ మిల్లర్ల లోపమా, సివిల్ సప్లైల లోపమా, పిఎస్ఏసీలదా, మన ఆఫీసర్లదా? అది మాకేం అంత పట్టట్లేదు, ఏం అంత పట్టట్లేదు. వర్షం వస్తే సార్ మళ్ళీ కిందకి పోతుంటాయి. ఒక 4 బస్సులు పోతే పోయింది, కానీ కుప్ప మొత్తం నిమ్ముందని ఆపుతారు. మళ్ళా మరి మేజర్ ఉంటుంది, తీసి పక్క పోయాలంటే మళ్ళీ 5,000 కొనరు. ఇక దాని పరిస్థితి మేము ఏదో ఆశ్చర్య గోపరంగా ఉంది మాది. ఇప్పుడు ఇంత పెద్ద మార్కెట్ కి ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం వహిస్తారు అధికారులు? ఈసారి మరి ఇంతగానం అయిందంటే ఇంత ఎప్పుడే సాలే. కాకపోతే పోయిన నెల 17 తారీఖు అయ్యేది కాంట. పోయిన నెల 17 తారీఖు స్టార్ట్ అయ్యేది, లేకపోతే 20 లోపు. ఇప్పటికి 15 రోజులు దాటింది, ఇంత నిర్లక్ష్యం అయింది, ఇంతవరకు కొనలేదు. మార్కెట్ మొన్న ఇప్పుడు 17 తారీఖు ఓపెనింగ్ అయింది. అప్పటికిప్పటికి 15 రోజులు అయిపోయింది. ఇప్పటికి ఇంతవరకు ఇంకేమీ లేదు. మరి కుప్పలు కుప్పలు బాగున్నాయి అంటే ఉంది. అది అన్ని ఒల్లిగొండ మండలంలో మొత్తానికి పెద్దది. ఇది పెద్ద మార్కెట్. 29 బోర్లకు ఇది ఒక్కటే. ఇప్పుడు అప్పుడు పులిగిల్ల సుంక్షాలు ఉండే, ఇప్పుడు ఎదులుగూడెం పొద్దుటూరు అయిందండి. దానికి ఇదే అసలు కొంచెం వెనక ముందు ఆడుతున్నారు అంతే. ఎన్ని రోజులు వదిలేసి నేను ఇప్పుడు 20 రోజులు అయింది. రోజు ఇడికే రావాలి, రోజు ఇంకే పొద్దుకి పోతున్నాడు. రోజు డైలీ వస్తున్నా, రోజు తీస్తుంటే నా 15 సీరియల్ నెంబర్. రోజు తీసుకుంటే నీది 22 వస్తుంది, 20 వస్తుంది, 18 వస్తుంది, 19 వస్తుంది. ఎంత రావాలి సార్ మరి రోజు ఇదే పని అంటే 17 రావాలని అన్నాడు. మరి ఏం చేయాలంటే కుప్పది పరద అన్నాడు. పరద తీసి సాపు ఉంచినాం. సాపు చూసి కూడా అంటే ఇట్లా 5-6 ఇప్పుడు వారం వస్తుంది. రాత్రి 2 గంటలకు వచ్చాను నేను. రాత్రి 2 గంటలకు చల్లగా చలికి గుంజుతుంటే కూడా రాత్రి 2 గంటలకు వచ్చి తీసిన. 2 గంటలకు వచ్చి తీసుకుని ఇప్పుడు పెట్టినా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాడు. మరి ఇప్పుడు 3 గంటలకు టైం ఇచ్చారు. మరి ఇంతవరకు రాలేదు. ఒక్కటి కూడా పోలేదా? ఇద్దరు జోకిర్రు, ఇద్దరు జోకి ఆడనే ఉన్నాయి, పోలే. 2 జోకిర్రు అట్లా పెట్టిర్రు. తర్వాత లారీ రాలేదని కొన్ని రోజులు అన్నారు. ఇక మళ్ళీ లారీ రాలే, ఇప్పుడు కూడా రాలే, మొన్న కూడా రాలే. మొన్న జోకిర్రు 2 ఇద్దరిని. మొత్తం కుప్పలా 200 లోపు ఉంటాయి సార్. 200 లోపు కుప్పలు ఉంటే ఓన్లీ ఇద్దరికే జోకిరు, ఇద్దరివే. ఏం లేదు సార్, ఒల్లిగొండ మండలం పెద్ద ఊరు అంటే పొద్దుటూరు ఎదులుగూడమే. దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ గా చూసి తొందరగా సేల్ అయ్యేటట్టు కావాలంతే. ఏం లేదు మనం చేసేది ఏం లేదు, కానీ వాళ్ళు కూడా జర ఎక్కువ మండలంలో కూడా ఇక్కడ ప్రేమ చూపించి తొందర సేల్ అవుతాడు చెయ్యి. అది పాయింట్. మనది ఏం లేదు, కానీ ఇక ఇప్పుడు 17 తారీఖు నాడు ఓపెనింగ్ అయింది. ఈ ఏడు ఏ తారీఖు? 5 తారీఖు. 8 అంటే 8 రోజులు 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు అంతే. మేము కావాల్సింది ఏం లేదు, తొందర సేల్ అవుతాడు కావాలంతే. అది పాయింట్. ఇగో మేము నెల సంధి పెట్టుకొని కూర్చుంటున్నాం. ఇడ నాన్తున్నాయి, ఎంతున్నాయి, దమ్మ కాల్ చేస్తేనే గాని మాకు రైతులకు చాలా నష్టపడాలని చేస్తున్నారు. మీ గవర్నమెంట్ వచ్చి మాకు చాలా ఇది అయిపోతుంది. మంచిగా చెప్పుంది మరిగా, మంచిగా తొందరగా నెల లోపలనే కథ కావాలి మా మార్కెట్ మొత్తం. కుప్పలు 200 దాకా ఉన్నాయి. నెల 15 రోజులు అవుతుంది. మేము ఒక 15 రోజుల నుంచి వెళ్ళి కిటి తీసి రాసి తీసి తరల పోసిన, మేచర్ వస్తలేదు. మళ్ళీ ఇటు తీసి అడుగు పోసిన, 20 మంది పెట్టి పట్టించిన, అటు పక్కకు పోసిన. మళ్ళీ ఇప్పుడు మేచర్ వస్తుంది, తిప్పల వాడి ఇప్పుడు మళ్ళీ ఇవాళ కూడా ఆయన వస్తకం లేదు. అక్కడ తీసి పక్కకు పోసిన, మళ్ళీ ఇవాళ కూడా. మళ్ళీ ఇప్పుడు మా కష్టం నిష్ఠూరం మీరే చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన అప్పుడు గవర్నమెంట్ మంచిగా ఉన్నది. ఈ గవర్నమెంట్ కరెక్ట్ ఉండలేదు. వాళ్ళు పెద్ద మనుషులైనా ఎవరైనా దాని మీద ఉన్నటోళ్ళు ఎవరైనా కరెక్ట్ కొనేటట్టు దయచేసి మొత్తం కొనాలి. ఒడ్లు 250 కుప్పలున్నాయి. 250 కుప్పలకు ఒక్క లారీ వచ్చింది. ఈ రైతులంతా మేము ఏం చేయాలి? 24 గంటలు ఈయనే ఇద్దరాని మొగలు ఈయనే మాత్రం వాన కొట్టగానే పోయి పట్టకప్పుడు ఆన తీసుడు ఇవన్నీ జరిగినాయి మాకు. ఇప్పుడు మొత్తం పైన కొనాలి గంతే. ఇక మేము అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం? ఒకటే ఏంటంటే మాకు కొంచెం ఎండమైనకి చాలా ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పట్టాలకి అది ప్రాబ్లం అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ తీసుకుంటాంటారు కానీ తేమ శాతం 70 ఉండాలంటారు 17 ఉండాలంటారు. అయితే కాంటలు ఇవ్వాలని స్టార్ట్ అయింది మాకు. అయితే ఇవాళ ఒక బండి రెండు బండ్లు ఏం పోతున్నాయి. మేము పోసుకున్నాం ఒక 15 రోజులు అవుతుంది. ఈ రోజు నుంచి 15 రోజుల నుంచి ఉన్నాయి. అంటే వస్తున్నాయి కదా, ఎండ పోసుకుని అన్ని ఒకసారి అమ్ముదామని చెప్పి ఈడ పెట్టేసినాము. ఇప్పటికైతే మేము ఆరా పోసుకుని అమ్ముకుందామని పెట్టాము. చాలా మంది బయట అమ్ముకుంటారు. బయట ఎందుకు అమ్ముకుంటారు అంటే వాతావరణం చూసి బయట అమ్ముకుంటారు. ఇట్లా లేట్ కదా, సెంటర్లలో కొంచెం పట్టాలి కదా, తాళ్ళు వచ్చినా పుల్లు వచ్చినా ఏది వచ్చినా కూడా కొంచెం అది మిల్లులు ఇబ్బంది పెడతారు కాబట్టి పట్టవలసి వస్తుంది. బయట రేట్ ఎంత? బయట అంటే 20-50 కొంటారు, 20-30, 20-50, 20-20 కొంటారు ఒళ్ళని బట్టి. ఇక్కడ అంటే 23-20 వస్తాయి. లేట్ అవుతుంది అంతే. ఏంటంటే కొంచెం ఏంటంటే బయట అమ్ముకుంటే 10,000 ఎకరానికి తక్కువ వస్తాయని చెప్పి ఇక్కడ పోసుకుని అమ్ముకుంటున్నాం అన్నట్టు అంతే. ఇంకేం సమస్యలు? ఈ సమస్యలు అయితే మాకు ఇంతవరకు అయితే ఇంకేం కాలేదు. తొందరగా ఉంటే అయిపోతుంది. గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. 10 రోజులు పోసి పట్టినా ఇక ఇప్పుడు ఆమె చూస్తే ఎత్తేదే మంచిగా పెట్టినా పెట్టినా చూస్తున్నాడు. మా అల్లుడు చూపిస్తాడు. అంటే ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు? తాళ్ళు ఉండొద్దు, పుల్లు ఉండొద్దు, మంచిగా పట్టాలని చెప్పారు. అదే విధంగా నేను పెట్టినా 10 రోజుల నుంచి అదే పని చేస్తున్నా. సీరియల్ నెంబర్ వచ్చిందా? సీరియల్ నెంబర్ రాలే. వచ్చిందో రాలేదు ఆయనకి అర్థం. ఒక్క పోస కూడా ఉండొద్దంట. మళ్ళా అందులో ఈ గడ్డి పోస ఇట్లా ఫ్యాన్ పట్టినా గానీ పోతలేదా, మరి పోంది ఏం చేయాలి? మళ్ళీ ఇది ఉండొద్దా అని అంటుంది మేడం వచ్చి. ఇబ్బందేగా. 20 రోజులు అవుతుంది. రోజు రోజు మా రాసి ఒక రాశి పట్టిను, ఇంకో రాశి ఇక ఆన్ వస్తుందా అని ఎండ పోస్తున్నావు, మలుస్తున్నావు, ఎండ పోస్తున్నావు, మలుస్తున్నావు. ఎండక ఇక తయారు కాక పెట్టలే ఇన్ని రోజుల సంది. ఈ రోజే పెట్టిరు లారీ పెట్టిరు గానీ ఇప్పుడు ఇట్లుంటే కూడా తీసుకుంటలేరంట. మొత్తం అన్ని ఏం లేకుండా ఉండాలన్నా. ఫ్యాన్ పట్టినా పుల్ల రావద్దంట. మరి ఒక పుల్ల వస్తూనే ఉండే అందులో ఫ్యాన్ పట్టినా గానీ ఇంకేం చేయాలి వడ్లని? అప్పుడు కూడా ఫ్యాను పట్టినావు, అప్పుడు కూడా పట్టినావు గానీ ఇప్పుడు కూడా పట్టాలన్నారు. మరి పేపర్ కి ఇచ్చిరా అని అంటారు, సెల్లులో పెట్టిరా అని అంటారు. ఏముంది చెప్ప పట్టకుండా తీసుకుంటారా అని అంటే మరి మేము కూడా పట్టవద్దు అంటగా సార్ అని అంటే పట్టాలమ్మా అని ఆయన అన్నాడు అంతే. ఏమనలే. ఒక్కసారి గనక ఈ కుప్పలను మనం పరిశీలించినట్లయితే మొత్తం కూడా ఈ రైతులు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మొత్తం కూడా ఎండబెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా తేమ శాతం రావట్లేదని చెప్పి కొనలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇప్పటికి కూడా ఈ మొత్తం కూడా మార్కెట్లో చూసినట్లయితే 250 కుప్పలకు పైగా ఉన్నాయి. కేవలం 2 రైతులే మాత్రమే కొలిసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరి మిగతా రైతులు ఎప్పుడు కొలుస్తారు, ఎప్పుడు కొలిచి మాయి కొంటారని చెప్పి చాలా మంది బాధపడినటువంటి సందర్భం అని చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే ఈ కుప్పలన్నీ చూస్తూ కూడా చాలా బాధ కలిగినటువంటి విషయం. ఎందుకంటే వర్షం వస్తే, మరి ఇప్పుడు వర్షాకాలం అయింది, ఈ వర్షం వస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఒకసారి తడిసినా అనుకోండి, మళ్ళీ ఆరబెట్టాలి, దీనికోసం మాకు చాలా ఖర్చు అవుతుందని చెప్పి రైతులు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. నిజంగా మహిళా రైతులు అయితేనేవి, చాలా మంది రైతులు, వృద్ధ రైతులు కూడా చాలా మంది కష్టపడినటువంటి పరిస్థితి. చూడు ఇలా విధంగా ఈ కుప్పలకు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా కవర్ కప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి తేమ శాతం వస్తుందో రాదో అని భయం నెలకొన్నటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద మార్కెట్ కు కేవలం ఒకే ఒక్క లారీ వచ్చిందంటే అర్థం చేసుకోండి సివిల్ సప్లైస్ లోపం ఎంతవరకు ఉంది. మరి నిజంగా అధికారులు ఒకసారి ఈ మార్కెట్ ను సందర్శించండి, ఈ ఏదులగూడెం సంబంధించి మార్కెట్ ను సందర్శించండి. ఈ మార్కెట్ సంబంధించి అన్ని కూడా ఏ కుప్పను చూసినా కూడా చాలా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మరి వీటిని ఎందుకు, మరి 15 రోజుల నుంచి మరి ఎందుకు ఇక్కడ రావట్లేదు, మరి ఎందుకు కొనట్లేదు? మరి నిజంగా 360 సెంటర్లు ఓపెన్ చేస్తామని గొప్ప చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో మరి ఏం జరుగుతుంది? గత ప్రభుత్వంలోనే మంచి జరిగా ఈ ప్రభుత్వంలో మా కొనుగోలు అనేది సరిగా జరగట్లేదని చెప్పి చాలా రైతులు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి వీళ్ళ ఉదయం నుంచి నైట్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒకవేళ రాత్రి ఏమైనా వర్షం వస్తే ఏందని చెప్పి ఇక్కడే పడుకున్నటువంటి పరిస్థితి రైతులు. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వము, ఈ అధికారులు, యాదాద్రి జిల్లా అధికారులు వచ్చి ఈ సెంటర్ను పరిశీలించండి. 250 కుప్పలు ఉన్నటువంటి సెంటర్ను ఇమీడియట్లీ తరలించాలి, ఈ లారీలను పంపించాలి, ఇక్కడ కొనుగోలు చేయాలి. తేమ శాతం 17% మాది వస్తుంది, అయినప్పటికీ చెక్ చేసే అధికారం లేడని చెప్పి కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే గత पదిహేను రోజుల నుంచి సార్ మేము మొత్తం కూడా ఆరబెట్టేటువంటి పరిస్థితి దీని వల్ల మాకు తూకం తగ్గుతది ఎందుకంటే మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి మరి దీంట్లో కూడా చాలా నష్టపోతాం అని చెప్పి రైతులు చెప్పినటువంటి పరిస్థితి అందుకే మేము దళారులను ఆశ్రయిస్తున్నాము బయట అమ్ముకుందామని చూస్తున్నాము కేవలం బయట 2000 రూపాయలకు కొన్నా సరే గానీ మాకు ఇక్కడ 2300 రూపాయలు వస్తుందని చెప్పి మేము ఆశపడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ఇదని చెప్పి రైతులు చాలా మంది ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఇది యాదాద్రి జిల్లాలో చాలా సెంటర్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఈ సెంటర్ మనం వచ్చాము ఈ సెంటర్ లో మాత్రము ఈ నివ్వరపై వాస్తవం అయితే మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కుప్పల్లో మాత్రము ఈ పరిస్థితి కనిపిస్తుంది దయచేసి ఇక్కడైనా అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఖచ్చితంగా దీన్ని సందర్శించి ఎక్కువ లారీలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసినట్లయితే వాళ్ళు ఆనందపడతారు తప్ప రైతులు మాత్రం కన్నీటిగా వీలేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కేవలం అరుణ్తో శరత్ పల్లిగొండ మండలం ఏదులగూడెం रईत वे 1200 बस्ता वान बन पड़ते चाल इबंध मल्ल असल मोदी पेड़ता आगता मैं मिलर सिविल सप्लाई बीएसएस आफीसर्दा अंत पड़े।